డాక్టర్ గారు మాధవి గారు ఇలా అడుగుతున్నారు నాకు డెలివరీ అయ్యి 5 నెలలు అవుతుంది డెలివరీ అయినప్పటి నుంచి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది నాకు థైరాయిడ్ సమస్య ఉంది 88 ఎంసీజీ వాడుతున్నాను నా బరువు 69 కిలోలు నాకు పిసిఓడి సమస్య కూడా ఉంది నా జుట్టు ఊడడానికి కారణం చెప్పండి జుట్టు రాలడాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు మాధవి గారు యూజువల్ గా ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ దీని వలన కానీ వేరే ఇతర కారణాల వలన కానీ హెయిర్ అంటే కొంచెం ఎక్కువగా పెరుగుతుంటుంది అన్నమాట సో అది డెఫినెట్గా డెలివరీ అయిన తర్వాత మీ హార్మోన్స్ అన్ని లెవెల్స్ తగ్గుముఖం పడతాయి కాబట్టి ఆ వెంటనే మీకు హెయిర్ ఫాల్ రావటము అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు ఒక హెయిర్ ఫాల్ రావటం అనేది ఉంటూ ఉంటుంది అది సర్వసాధారణంగా చాలామంది ఆడవాళ్ళల్లో ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత అయిన ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఈ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం అదా కాకుండా అంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట అంటే ఒక టైంలో కొంతవరకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ స్టాటిక్ గ్రోత్ అనేది ఒక స్టేజ్లో ఉంటుంది తర్వాత హెయిర్ ఊడిపోవటం అనేది జరుగుతుంటుంది ముఖ్యంగా డెర్మటాలజిస్టులు కానీ మేము కానీ ఏమంటామంటే 100 అంటే హెయిర్ స్ట్రాండ్స్ అనేది ఊడిపోవటం అనేది రోజులో నార్మలే సో అది నార్మల్గానే మనం పరిగణిస్తాం అలా కాకుండా 100 హెయిర్ స్ట్రాండ్స్ కన్నా ఇంక ఎక్కువగా మీకు ఊడుతుంది చాలా ముద్దలు ముద్దలుగా ఊడిపోతుంది అంటే మాత్రం డెఫినెట్గా మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి అండ్ దాంతోపాటు మీరు థైరాయిడ్ మెడికేషన్స్ వాడుతున్నారు అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి గైనకాలజిస్ట్ని కూడా సంప్రదించి కొన్ని హార్మోనల్ టెస్టులు కూడా చేసుకొని పీసీఓఎస్ లేదు హార్మోనల్ ఇష్యూస్ ఏమీ లేవు అని ధృవీకరించిన తర్వాత డెర్మటాలజిస్ట్తో ఒకసారి కన్సల్ట్ చేసుకొని మీకు విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవటం కానీ లేదు అంటే ఇతర కారణాల వలన అంటే జెనెటిక్ ప్రాబ్లం వలన కానీ ఇతర ప్రాబ్లమ్స్ వలన కానీ మీకు హెయిర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని అంటే డెర్మటలాజికల్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి అవి మీ డెర్మటాలజిస్ట్తో మీరు మాట్లాడితే మీరు క్లియర్గా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైతే సరైన పద్ధతి ఉంటుందో అవి మీకు క్లియర్గా చెప్తారన్నమాట అలా కాకుండా మీకు హెయిర్ ఫాల్ ఇమీడియట్గా అంటే డెలివరీ అయిన తర్వాత వెంటనే ఉంది అని అంటే మాత్రం దాన్ని ఎక్కువగా మీరు కన్సిడర్ చేయకుండా మీ లాక్టేషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోండి.